రైట్ మియాపూర్ డివిజన్ ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి ఇలియాస్ షరీఫ్ దూసుకుపోతూ ఉన్నారు. అన్ని గల్లీలు తిరుగుతూ ఇంటింటికి వెళ్ళి ప్రతి ఓటర్ని కలిసి తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయన ఓట్లు అభ్యర్థిస్తూ ఉన్నారు. మనతో పాటు అభ్యర్థి ఉన్నారు. అభ్యర్థితో మాట్లాడే ముందు కొంతమంది స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. అసలు స్థానికంగా ఉన్న సమస్యలు ఏంటి, ఎలా ఉండబోతుంది అనేది వాళ్ళ మాట్లాడికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ముందుగా నమస్తే. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి ప్రచారం చేస్తున్నారు, ప్రజల నుంచి ఏమన్నా స్పందన వస్తుందా అసలు అంటే ఏం చెప్తారు? స్పందన వస్తుంది సార్, కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుంది. కాంగ్రెస్ శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ. అంటే మొన్న వరదలు వచ్చినాయి కదా, ఈ వరదలు వచ్చినప్పుడు చాలామంది దగ్గర ఓటీపీలు తీసుకొని వాళ్ళకి 2000 3000 ఇచ్చి మిగిలిన డబ్బులన్నీ కమిషన్ల రూపంలో టీఆర్ఎస్ నాయకులు జేబుల్లో వేసుకున్నారని చెప్పి చాలామంది అంటున్నమాట. అది ఎంతవరకు వాస్తవం అంటారు, మీ ప్రాంతంలో ఏ విధంగా ఉంది ఏం చెప్పారు? కరెక్టే సార్, 50000 చేతులు పెట్టి తర్వాత అవి తీసుకొని 10000 చేతికి ఇవ్వడం జరిగింది. అది మాత్రం కరెక్టు. కొంతమందికి ఇవ్వలేరు కూడా, కొంతమందికి ఇవ్వలేరు కూడా. కార్యకర్తలే ముంగట ఉండి 10000 ఇప్పించి మనిషి దగ్గర 2000 తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తీసుకొని 5000 వాళ్ళకి ఇచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం దోపిడీ దొంగతనం చేసిర్రు. ఆఫీసర్లకు సగము, మళ్ళీ టీఆర్ఎస్ కార్యకర్తలకు సగము, ఇక గరీబ్ వాళ్ళకి 2000 ఇచ్చి 8000 తీసుకున్నారు. అంటే మీరే చెప్తూ ఉన్నారు టీఆర్ఎస్ నాయకుల వల్ల అన్యాయం జరుగుతుందని. మరి నిజమైన కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీ పక్కనే ఉన్నారు, ఆయన గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది, స్థానికులకి ఏం వివరిస్తూ ఉన్నారు? అంటే మా విలేజ్ ఆయన, మాకు తెలిసి చిన్నప్పటి నుంచి తెలిసిన ఆయన, అత్యధిక మెజార్టీతో ఆయన గెలిపించి మేము మా ఊర్లో విలేజ్లో ఉన్న పనులన్నీ చేపించుకుంటామని చెప్తున్నాం. సార్ ప్రతి ఒక్కళ్ళు ఒకటే చెప్తూ ఉన్నారు మియాపూర్లో స్థానికుడైన ఇలియాస్ షరీఫ్కి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని చెప్పి. ఏంటి అసలు ఆ ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది, ఏం చెప్పదలుచుకున్నారు? నేను స్థానికంతో పాటు అందరి వాడినండి. నేను ఈరోజు నేను మక్తాలో ప్రచారంలో భాగంగా నేను ఇంటింటి ప్రచారంకి వెళ్తే విలేజ్లో వాటర్ సమస్య కానీ రోడ్ల సమస్య కానీ, పైన పైన రోడ్లు బాగుంటే లోపల కూడా వచ్చి చూడాలండి. వీళ్ళు పైన పైన వచ్చి షో ఆఫ్ చేసి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. బస్తీలలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అలాగే ఎంప్లాయీస్లో కూడా, నేను ఇప్పుడు ప్రచారంలో భాగంగా కొన్ని కాలనీలలో పోతే ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం నాకు ఎంతో సంతోషాన్ని కల్పించి నా విజయానికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా నాకు తోడ్పడుతున్నారని నాకు చాలా సంతోషమైంది. సార్ నిన్న మీరు అంబేద్కర్ నగర్, నడిగడ్డ, తండ ఆ ప్రాంతాల్లో పర్యటించారు. రోడ్లు చాలా అధ్వానంగా కనిపించాయి, మేము కూడా చూసాం అక్కడ. వాళ్ళకి మీరు హామీ ఇచ్చినట్టు అక్కడ స్థానికులు చెప్తున్నారు, వీలైతే బోర్లేపించే ప్రయత్నం నేను చేస్తానని మీరు హామీ ఇచ్చారని వాళ్ళు చెప్పారు. ఏంటి రాబోయే రోజుల్లో ఈ మార్పులన్నీ జరగబోతున్నాయి అంటే ఏం చెప్తారు? 100% అండి. కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు, సుభాష్ చంద్రబోస్ నగర్లో కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు 4 బోర్లు వేయడం జరిగింది. అది మా ఆధ్వర్యంలో జరిగింది. అదే బోర్లతో ప్రజెంట్ అంటే దాదాపు 6 సంవత్సరాల నుంచి అదే బోర్లు, కొన్ని బోర్లు కూడా పనిచేస్తలేమంటే అదే బోర్లతో జరుగుతుంది. ఈరోజు సిటీ సైబరాబాద్ సిటీ, ఇది షేర్నింగంపల్లికి గుండెగాలంటి మియాపూర్, మియాపూర్లోనే బిందెలు ఎత్తుకొని ఊర్లలో ఎత్తుకొని వస్తున్నట్టు చాలా బాధ కలిగించిన విషయం అండి అది. అందుకోసమే నాన్న, అమ్మ నాకు గెలిపియండి, నేను తప్పకుండా ఫస్ట్ నీటి సమస్య, నేను సుభాష్ చంద్రబోస్ నగర్ నుంచే నీటి సమస్య తీర్చే ప్రయత్నం చేస్తానని వాగ్దానం చేయడం కూడా జరిగిందండి అది. సార్ చివరిగా చెప్పండి, మీతో పాటే పక్క గల్లీల్లో బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు, వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఓటర్ల దగ్గరికి వెళ్ళి, మొన్న ఎవరైతే వరదలు వచ్చినాయో వాళ్ళకి ఇళ్ళు పోతే ఇళ్ళు ఇస్తాం, బైకులు పోతే బైకులు ఇస్తాం, కార్లు పోతే కార్లు ఇస్తాం అని చెప్పి చెప్తున్నారు. ఇవన్నీ అసలు సాధ్యమయ్యే పరిస్థితి ఉందా అని చాలామంది అడుగుతున్న ప్రశ్న. కాంగ్రెస్ నాయకులుగా ఏం చెప్తారు? ప్రజలు ఇప్పుడు చాలా హుషారున్నారండి, ప్రజలకు అన్నీ తెలుసు. వీళ్ళు చెట్ల మీద ఆకులు అల్లితే పని కాదని ప్రజలకు కూడా తెలుసు, ప్రజలు గమనిస్తున్నారు. నాతోని అందరూ, మా స్థానికులైనా కానీ, నాతోని షేర్నింగంపల్లి అంటేనే మినీ ఇండియా అది అండి. ఇది నేను అందరి మన్ననలు పొందుతున్నా, నాకు చాలా సంతోషం ఉంది, తప్పకుండా నా విజయం కలుగుతుందని నేను కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా ఇలియాస్ షరీఫ్ చెప్తున్నారు, ఖచ్చితంగా మియాపూర్ డివిజన్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో గోపికృష్ణ, న్యూస్ 16, శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి.